అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తుంగతుర్తి నియోజకవర్గం శాలి గౌరారం మండలంలోని రామగిరి శాలి లింగోటం అంబారిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు గాదర్ కిషోర్ కుమార్. అభివృద్ధిలో తెలంగాణ ముందు ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ పథకాలు అందాయని తెలిపారు. మరొకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని తెలిపారు. 14 తర్వాత కేసీఆర్ గారు నాకు అవకాశం ఇస్తే 1000 రూపాయలు చేస్తా అని చెప్పి 18లో 2000 చేస్తా అని చెప్పి ఇప్పుడే అధిష్టి గారు గుర్తు చేసినట్టు మూడోసారి ముచ్చటగా గెలిపియండి, మొదటి సంవత్సరం 3000 చేసుకుందాం, 5 ఏళ్ళ మంచికి 5000 చేసుకుందాం అని చెప్పేసి ఆసరా పింఛన్ని 5000 ఇస్తా అని కేసీఆర్ గారు ప్రకటిస్తే అయినా మన వాళ్ళకి ఇంకా ఫిట్ అయితే ఇది మీరు చూస్తారు. ముందుగా ఒక అమ్మాయి ఆమె ముత్తుకుంటుంది, ఇప్పక యువ ముత్తుకుంటుంది, అడవిలో పెళ్లి చేస్తే 100000 రూపాయలు కొట్లాడినాం మనం, పంచాయతీ చేసినాం, నా బిడ్డ పెళ్లి చేసిన కేసీఆర్ నాకు పైసలు నేను అడిగిన ఓనన్న మంచిగా సంతకం పెట్టిన ఆఖరికి వస్తే మీరు అప్లై చేసిన కాగితం నా దగ్గరికే వస్తుంది, నేను సంతకం పెట్టినాక నీకు 100000 రూపాయలు వస్తాయి. ఏమని పెట్టాలి సంతకం? నేను ఈమెకు భూమి లేదు, ఈమె పేదామనే, ఈమె కారు లేదు, ఈమెకు ట్రాక్టర్ లేదు, అన్నీ చూసి సంతకం పెట్టాలి. ఏ ఒక్కనాడు కూడా ఈ నియోజకవర్గంలో 11000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే ఏ ఒక్కరిది కూడా ఇవాటి వరకు ఆపలే. అది నా పార్టీ నీ పార్టీ నాకు ఓటు వేసిందా ఓటే లేదా ఇవన్నీ చూడలే. అడవిలో పెళ్ళైనా పుణ్యమైనా ఇచ్చారు అదురా ఏం అని చెప్పేసి ఇచ్చేసుకున్నాం. తర్వాత గర్భిణీ స్త్రీలుగా నమోదు చేయించుకుంటే 8745 మందికి కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. గ్రామాలకు కావాల్సినటువంటి రోడ్లు బాగా చేసుకున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు రామగిరి గ్రామ పంచాయతీ అయ్యి మీరు సపరేట్ సర్పంచ్ని పెట్టుకొని మీ రాజ్యం మీరు ఏలుకోగలుగుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం కేసీఆర్ గారు మీ గ్రామాన్ని సపరేట్గా చేసారు కాబట్టి సాధ్యమైంది. ఇది గతంలో కూడా చేయలే. కావాల్సినటువంటి మానాయకుంట బ్రిడ్జ్ అయిపోయింది, శాలిగౌరం దాకా పోయిన టర్మ్ రోడ్ అయిపోయింది, ఇప్పుడు శాలిగౌరం నుంచి ఆ బ్రిడ్జ్ దాకా కాపాడిన రోడ్డు వరకు నడుస్తూ ఉంది. ప్రాజెక్టు గురించి అడిగిన మన వాళ్ళు ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఎవరు సాంగ్యం చెప్పలే. 6 కోట్ల రూపాయలు నేనే సాంగ్యం చేయించిన 6 కోట్ల రూపాయలు పని నడుస్తున్నది. ఆ పైన ఆసిఫ్ నార్ కెనాల్ పైకి రావాల్సినటువంటి కాలు ఉంది, ఆకారం గినపోతుంది, వాళ్ళకు 6 కోట్ల రూపాయలు సాంగ్యం చేసుకున్నాం. ఆ కింద వల్లాలకు పెడకకుండానికి సంబంధించినటువంటి ఐటి పాముల లిఫ్ట్ ఉంది, ఐటి పాముల దగ్గర లిఫ్ట్ పెట్టారు 100 కోట్ల రూపాయలతో. ఆ లిఫ్ట్ తీసుకొని వస్తే 2000 ఎకరాలకు అక్కడ నీళ్ళు వస్తాయి, అది కూడా చేయలే గతంలో మనమే చేసుకున్నాం. ఈ శాలిగౌరవం నగరకెళ్ళి మార్కెట్ కింద ఉంటుండే గతంలో, కానీ శాలిగౌరవం మండలం వరకే సపరేట్ మార్కెట్ చేసుకునేది కేవలం మనమే, మనం వచ్చిన తర్వాత ఇది సపరేట్ మార్కెట్ చేసుకున్నాం. ఏ చిన్న అవకాశం సందర్భం దొరికినా కాపాడుకునేటువంటి ప్రయత్నంలోనే పోతున్నాం. 24 గంటల కరెంటు కావాలి, రైతాంగానికి ధరణి పాస్బుక్ ఇచ్చి నువ్వు ఏలుముద్ర పెడితే తప్ప నీ పేరు మీదకి ఇంకో పేరు మీద మారినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాం. రైతు బంధు పేరుతో ప్రతి ఎకరానికి మొదట 8000 తర్వాత 10000 ఇచ్చుకుంటాం, మళ్ళీ అవకాశం ఇవ్వండి 12000 14000 చేసి చివరికి ఎకరానికి 16000 రైతు బంధు ఇస్తాను కేసీఆర్ గారు ఇప్పుడు ప్రకటించారు. మీరు కనుక సహాయం చేశారని మూడోసారి ముఖ్యమంత్రి గారు చెప్పిస్తే ఎకరానికి 16000 రూపాయలు వస్తాయి. రైతు బీమా కింద భూమి ఉన్నవాళ్ళు చనిపోతే కనుక ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. దాన్ని మార్చి కేసీఆర్ గారు కేసీఆర్ బీమా పేరుతోని భూమి ఉన్నా లేకపోయినా భూమితో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉంటే కనుక వాళ్ళ పేరు మీద నేనే 3200 రూపాయలు ఎల్ఐసి కట్టి ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం ఇస్తా అని చెప్పి ఇప్పుడు ప్రకటించిండు. మీరు మూడోసారి ముఖ్యమంత్రి గెలిపిస్తే మీ అందరూ కూడా బీమా సౌకర్యం వస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర వారిని ఇష్టం వచ్చినట్టు మెచ్చుకోబోతుంది, 400 నుంచి దగ్గర దగ్గర 500 దాటిపోతుంది. ఎందుకు పెంచుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం మా తరులకు అందరికి ఇబ్బంది అవుతుంది, నిన్యాలనేమో ఇంతమందికి లెక్క లేదు, ఎవరి ఇంటైనా సరే గ్యాస్ సిలిండరే, ఎందుకడికైతే కడగ పోయి ఉండేది, పక్కపొట్టు వస్తుండేది, ఉడుకునీళ్ళు లేకపోతే అలా కళ్ళు ఉండేది, కలిపి అయితే మర్చిపోయినాయి, మధ్యకాలంలో ఉంతోలేరు తింటోలేరు, ఏమైనా కుక్కర్లో పెట్టాలి కుయ్యి అనగానే బంద్ చేసి రావాలి, మధ్య మధ్యన సీరియల్ మిస్ కావద్దు కదా, కాబట్టి మధ్యన బంద్ చేసి రావాలి. అందరి ఇళ్ళ సిలిండర్లే, ఇప్పుడు సిలిండర్ కావాలంటే మన కేసీఆర్ మూడోసారి గెలవాలి, నీకు 16000 రైతు బంధు కావాలంటే కేసీఆర్ మూడోసారి గెలవాలి, నీకు 5000 వరకు ఆసరా పింఛను కావాలంటే కేసీఆర్ గారు మూడోసారి గెలవాలి. వీటితో పాటు భూమి లేని వాళ్ళకు కూడా రైతు బీమా కావాలంటే కేసీఆర్ మూడోసారి గెలవాలి. ఇంకా వినూత్నంగా ఈసారి ఆలోచన చేసి కేసీఆర్ గారు సౌభాగ్యలక్ష్మి అనేటువంటి పేరుతోని 57 సంవత్సరాలు దాటిన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే పింఛన్ తీసుకుంటారో వాళ్ళు పోను, మిగిలిన వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండి ఆ కుటుంబంలో పెళ్ళి అయిపోయి ఉన్నటువంటి ఆడపిల్ల ఎవరైతే ఉంటారో ఆమెకు ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తాను ప్రకటించు. నీకు 3000 రూపాయలు ప్రతి నెల నీ పేరు మీద రావాలంటే మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కావాలి. ఇది దీని లెక్క. ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు, ఈ ఎమ్మెల్యే ఎన్నికలలో ఇక్కడ గులాబీ జెండా మీద కారు గుర్తు మీద ఓటేసి మీరు గెలిపిస్తే ఇక్కడ మళ్ళా మీరు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే గెలిపిస్తే కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. మనకు ఉన్న ఎమ్మెల్యే అందరం గెలిస్తే ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అనుకునేటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. మొత్తం అర్థం లెక్క అయిపోయింది, అసలు రామగిరిలో అసలు ఒక్క సమస్య కూడా లేదు ఆహా ఊహో అని చెప్పి నేను చెప్పాను, కానీ గతం కంటేనైతే మంచి కదనేటువంటి విషయాన్ని మాత్రమే నేను చెప్పగలుగుతాను. మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి.